చార్పడి కావాల్సిన పదార్థాలు, రెండు గ్లాసుల ధనియాలు, ఒక గ్లాస్ మిరియాలు, ఒక గ్లాస్ కందిపప్పు, ఒక గ్లాస్ జీలకర్ర, రెండు టీ స్పూన్లు ఆవాలు, రెండు టీ స్పూన్ల మెంతులు, చిటికెడు ఇంగువ, తగినన్ని ఎండుమిరపకాయలు. ఫస్ట్ ఏం చేయాలో చెప్పాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ధనియాలు వేయించుకోవాలి. ధనియాల వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా బాగా వేగిన వాసన. ధనియాలు వేగాక పక్కకు తీసుకోవాలి. తర్వాత మిరియాలు వేయించుకోవాలి. కాస్త వాసన పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాక ప్లేట్లో తీసుకోవాలి. తరువాత కందిపప్పు వేయించుకోవాలి. కందిపప్పు కూడా ఎర్రగా వేయించుకొని కాస్త బాగా వేయించుకోవాలి. రసం పొడి తయారు చేసేది. రసం అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తర్వాత ఈ రసం పొడితో అన్నం తినడం వల్ల బాగా అరుగుదల అవుతుంది. జలుబుగా ఉన్న వాళ్ళకి బాగా, ఫీవర్ వచ్చిన వాళ్ళకు రసం తగ్గుతుంది, జలుబు తొందరగా తగ్గుతుంది. ఆరోగ్యపరంగా కూడా రసం చాలా మంచిది. ఈ గంటలో బాగుండక జ్వరం వచ్చి ఇదిగా ఉన్నా పచ్చానికి రసంతో తింటే మంచిది అంటారు. ఎండు మిరపకాయలు కూడా జీలకర్ర చిటపట తాగాక ఇప్పుడు సైడ్కి పక్కన తీసుకోవాలి. సో అందులోనే తీసుకోవాలి. తర్వాత ఎండు మిరపకాయలు కూడా దాంట్లో వేస్తే మంచిది. అంటే చాలా ఘాటుగా కూడా జీర్ణం తొందరగా అవుతుంది. మిరియాల ద్వారా మిరియాల వల్ల చాలా ఉపయోగాలు కూడా ఆరోగ్యాన్ని పరంగా కూడా చాలా అరుగుదల అవుతుంది, బాగుంటుంది. అందుకనే మన ఇళ్లలో ప్రతిరోజు రసం చేసుకుంటాము. రసంలో ఇప్పుడు వేస్తే చెంచా పొడేస్తే చాలు, చాలా బాగుంటుంది. ఘాటుగా కూడా ఇప్పుడు ఆవాలు అన్ని విడివిడిగా వేయించుకోవాలి. ఇంగ్రీడియంట్స్ మొత్తం మెంతులు ఆరోగ్యంగా మెంతు వల్ల ఉపయోగాలు చక్కగా షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అన్ని మంచి సువాసన అన్ని రకాల ఉపయోగం. మెంతులు కాస్త వాసన వచ్చే వరకు దూరంగా వేయించుకోవాలి. అన్నీ మళ్ళీ ఒక దగ్గర వేసి వేయించుకోవాలి. మళ్ళీ ఇవన్నీ గ్రైండ్ చేయాలి. మిక్సీలో ఇవి మొత్తము మళ్ళీ మిక్స్ చేసుకోవాలి పొడి.
మనము ఇంగువ వేసుకోవాలి పైన ఇంగువ వాసన బాగా వస్తుంది వీడి తెల్లారాక గ్రైండ్ మిక్సీలో ఇప్పుడు ఈ పదార్థాలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసేసి పొడి చేయాలి గుమగుమలాడే చారుపర్ రెడీ అయిపోయిందండి ఇది జలుబుకి జ్వరం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది బాగా తిన చారులోకి బాగా మనం రోజు చేసుకునే చారులోకి మనం రోజు వాడే చారులోకి బాగా పనికొస్తుంది చారు మంచి